కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇలా రెండు పంటలు పక్కా వండుతున్నాయి ఇలా ఎక్కడైనా నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా వానకాలమైనా యాసంగైనా రెండు పంటలు పక్కా వండుతున్నాయి ఉస్మాబాద్ లో అంటే అది కేసీఆర్ వల్ల బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు రోజుకో మేనిఫెస్టో ఇస్తుండ్రు రోజుకొక డిక్లరేషన్ దొంగ డిక్లరేషన్ ఎట్లా నమ్మాలని నేను అంటా ఉన్నా ఎందుకంటున్నా అంటే యాభై ఏండ్లు మీరు గవర్నమెంట్లో ఉంటే మా బోరుబాయి కాడ కరెంటు ఫ్రీగా ఇరవై నాలుగు గంటలు ఇస్తారా రైతు బంద్ ఇస్తరా రైతు బీమా ఇస్తారా కళ్యాణ లక్ష్మి ఇస్తారా రెండు వేల ఆసరా పెన్షన్ ఏది ఏదియకపోతుంది యాభై ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి చేయకపోతిరి ఇప్పుడు చేస్తామంటే మా ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని అంటున్నా యాభై ఏళ్ళు మీరు ఉంటే మా అక్క చెల్లెలకు మా తండాలకు మా ఊర్లల్లో ఇంటికాడికి మంచినీళ్ళు అన్ని ఇచ్చిండ్రా మా క్యాప్టెన్ సాబ్ అన్నాడు ఇప్పుడే వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఊర్లల్లోకి పోతే అన్ని బిందెలే అడ్డముట్టుండే అయితే పోలీస్ బండి అనే పోవాలి లేకపోతే బోరింగ్ రిగ్ అన్న పోవాలి వెనక ఎమ్మెల్యే పోవాలి లేకపోతే ఊళ్ళకి రానియకపోదురు పోలీస్ బండి పోయి బిందెలన్నీ జరిపినాకనే ఎమ్మెల్యే వస్తుండే లేదంటే బోరింగ్ బండి వచ్చి పాయింట్ మీద పెడితే ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయ కొట్టే ఎమ్మెల్యేని ఊర్లోకి రాణించారు ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడ ఉన్నదా ఏ అక్క కాని చెల్లె కాని ఈ మండు టెండర్లో బిందె పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాదా నేను అడుగుతా ఉన్నా మరి యాభై ఏళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇవ్వకపోయిరే వీళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ మాయ మాటలు చెప్తే మోసపోదామా ఈ చీప్ ట్రిక్కులకు మోసపోదామా దయచేసి ఆలోచించండి ఇవాళ తెలంగాణ సమాజం సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు పూటకో డిక్లేర్ చేసినా కేసీఆర్ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఇలా తెలంగాణ సమాజం సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నది మనం కార్యకర్తలుగా గులాబీ సైనికులుగా ప్రతి ఇంటికి పోయి కూడా చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మోచేతికి బొల్లెం పెట్టి నాకు ఇచ్చే ప్రయత్నం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ పక్కన ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన బెంగళూరులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మరి అక్కడ తెలంగాణలో ఉన్న పథకాలు ఉన్నాయా మేము ఇది ఇస్తాం మేము అది ఇస్తాం మీ కరచేతిలో వైకుంఠం చూపిస్తామని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు చూపించటోళ్ళు అయితే మీరు ఇచ్చేది నిజమే అయితే మీరు అధికారంలో ఉన్న కర్ణాటకాలు ఇచ్చి చూపియండి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఇచ్చి చూపియండి అప్పుడు తెలంగాణలో ఇస్తామంటే నమ్ముతాం యాభై ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటే చేయకపోతిరి అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఇవ్వరైతురి రేపు తెలంగాణలో ఇస్తామంటే మనం మోసపోదామా దయచేసి ఈ విషయాన్ని ప్రజల ముందు చర్చ పెట్టాలి కేసీఆర్ ఏం చెప్పిండు అది చేసి చూపిండు చెప్పంది కూడా ఇచ్చిండు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఎన్నికల్లో ముందు ఓట్ల కోసం చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఓట్ల కోసం చెప్పకపోయినా మిషన్ భగీరథ లాంటి మంచినీళ్ళ పథకం తెచ్చిండు మనం ఎన్నికల్లో చెప్పినాం తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామంటే ఇచ్చి చేసి చూపించినాం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో ఇస్తామంటే ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ మన రైతు బంధును నాలుగు వేలు చేసి ఐదు వేలు చేస్తా అన్నాడు ఐదు వేలు ఇచ్చి చూపించిండు కేసీఆర్ వెయ్యి రూపాయలున్న పెన్షన్ను ను మళ్ళా గెలిస్తే రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ కళ్యాణ లక్ష్మిని డెబ్బై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు చేస్తా అన్నాడు ఇస్తా ఉన్నాడు మన కేసీఆర్ ఇవాళ రైతు రుణమాఫీ చేస్తామంటే కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పల పెట్టినా ఇయాల కేసీఆర్ రైతు పక్షపాతి కనుక లక్ష రూపాయల రుణమాఫీని చేసి తీరుతుంది ఈ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నా అంటే ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా బీజేపీ భయం పట్టుకున్నది వాళ్ళ పని బిచార ఎత్తేసిండ్రు బీజేపీ అందుకే ఈ మధ్యలో కొత్త డ్రామా పెట్టిరు జలీ జమ్లీ అంటుర్రు ఎందుకు జమ్లీ ఈ ఐదు రాష్ట్రాల్లో ఓడిపోతామని అర్థమైంది తెలంగాణలో ఒక్క సీటు వచ్చేటట్లేదు తెలంగాణలో నూకలు అని బీజేపీలకు వాళ్ళకి సమజైంది ఈంత ఓడిపోతే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎల్లకెళ్ళ పడతామని ఇప్పుడు జమ్లీ జమ్లీ అని ఒక కథ పెట్టారు జమ్లీ కాదు జనాన్ని నమ్ముకున్నోడే నిలబడతాడు జమ్లీలతో డ్రామాలు నడవయని చెప్పి నేను చేస్తా ఉన్నా ఇవాళ ఎల్ఓసీలు ఎవరన్నా పేదవాళ్ళు ఆసుపత్రిలో పడితే ఒకటా రెండా దాదాపు మూడు నాలుగు వేల ఎల్ఓసీలు పది వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండు మా సతీష్ అన్న ఇలా వడ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా వడ్లు అమ్ముకోవాలంటే కళ్ళకు సుక్కలు చూపించారు ఇలా ఊరికి ఒక వడ్ల కొనుగోలు కేంద్రం బట్టి ఏ ఊరి వడ్లు ఆ ఊర్లో కొని రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొన్నది కేసీఆర్ గవర్నమెంట్ కాదా ఢిల్లీలో ఉన్న బీజేపీ వాడు వడ్లు కొండ్రా అంటే నూకలు బుక్కుమన్నాడు వాడు వడ్లు కొండ్రా అంటే యాసంగి వడ్లు నూకలు అయితే మీ జనానికి నూకలు బుక్కి అని వాడంటాడు ఇప్పుడు ఏమైంది తెలంగాణ జనం అంతా కలిసి బీజేపీకి నూకలు బుక్కిచ్చాడు కథమైపోయింది బీజేపీ ఉన్నదా బీజేపీడా మాయమైపోయింది బిడా నువ్వు నూకలు బుక్కుమంటావు నీకే నూకలు చెల్లినాయి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినాయి వాడు ఢిల్లీలో ఉండే వాడు వడ్లు కొనకపోయినా మన కేసీఆర్ మాత్రం ఒక గింజ లేకుండా వడ్లు కొన్నాడు వారం లోపల బ్యాంకులలో పైసలు వేసి కాపాడుకున్నాడు ఈ రకంగా ప్రజలను కాపాడుకున్నాం రేపు గౌరవెల్లి కాలువలు ఊరూరికి రావాలంటే గౌరవెల్లి నీళ్లు మీ పాదాల కాడ ప్రతి పొలంలో తడవాలంటే మూడోసారి మనం సతీష్ బాబు గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి గౌరవేలికి నీళ్లు పడ్డాయి గౌరవేలిలా ఇక మనకు కావలసినవి పిల్ల కాలువలు పంట కాలువలు మెయిన్ కాలువ కూడా అయిపోయింది ఇంత అడ్డం కాలువలు దవ్వుకొని అన్ని పొలాలకు పిల్ల కాలువలు పంట కాలువలు దవ్వుకునేది పెండింగ్ ఉన్నది అంటే తోక తోకజిక్కింది అంతే ఇక నీళ్ళు వస్తనే ఉంటాయి చెరువులు నింపుకుంటాం వాగులు నింపుకుంటాం చెక్ డ్యాములు నింపుకుంటాం ఇక బుడబుడ కాలువలు పంట కాలువలు దవ్వుకుంటే ప్రతి పొలం కాడికి రెండు పంటలకు నీళ్ళు వస్తాయి ఇంకా పని చేసుకుందాం మనం అందువల్ల మీరందరూ కూడా కార్యకర్తలు కష్టపడండి ఇలా కాంగ్రెస్ వాడేమో మనం తిడుతూ ఉంటాడు టీవీ పెట్టి వాళ్ళేమో ఏమో బీజేపీడు ఇయర్ తిట్టిండనుకో అమిత్ షా వచ్చి రేపు పొద్దుగాల కాడికే వస్తాడు అమిత్ షా కంటే నేను ఎక్కువ తిట్టాలని విడింగ్కింత తిడతాడు కాంగ్రెస్ వాడు బీజేపీడు తిట్లలో పోటీ పడతారు మనమేమో కిట్లల్లో పోటీ పడుతున్నాం కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు అమ్మఒడి కిట్టు కిట్ల మీద కిట్లు మనం పంచితే వాళ్ళు తిట్ల మీద తిట్లు వాళ్ళు తిడుతురు తిట్లు కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు కోటైన్ కిట్లు కావాలంటే కేసీఆర్ కోటయింది అంతే కదా వాళ్ళు తిట్లల్లో పోటీ పడితే మనం డెవలప్మెంట్లో పోటీ పడుతున్నాం కాదా కిట్లు వస్తలేవు బిడ్డ డెలివరీ కాగానే కేసీఆర్ కిట్టు బిడ్డ కడుపులు అవ్వడం కానీ న్యూట్రిషన్ కిట్టు బీపీ గోళీలు షుగర్ గోళీలు ఎన్సీడీ కిట్లు పెట్టి ఇంటికాడికే తెచ్చి ఇవ్వట్రీ కిట్లు పంచుడు మన పని తిట్లు తిట్టుడు వాళ్ళ పని మరి కిట్లో కావాలా తిట్లోళ్ళు కావాలని చర్చ పెట్టండి ఊర్లల్లో వాడు వైద్యసేపు తిట్టుడే కదా టీవీ పెడితే ఒక్క మంచి మాట చెప్తారు వాడు తిట్టా వీడు తిట్టాం వాళ్ళేమో తిట్టుకుంటా పోతురు మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం మనం ఏం చేస్తున్నాం ప్రజలకు రోడ్లేసుడు మంచి నీళ్ళు ఇచ్చుడు కాలువ నీళ్ళు తెచ్చుడు ఇప్పుడు కేసీఆర్ రేపు పోయి ఎల్లుండి పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నాడు కాళేశ్వరం అయిపోయింది దక్షిణ తెలంగాణకు సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకం ఎల్లుండి పదహారవ తారీఖు కేసీఆర్ ప్రారంభించబోతుంది వాళ్ళకి మనసు పడతలేదు నిద్ర పడతలేదు పాలమూరు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేస్తామంటే కూడా తిట్టనే ఉన్నారు ఇవ్వడం తిట్టాడు నీళ్ళు ఇస్తామరా బై పొలాలకాడి కంటే నీకు నచ్చితే శాషను నచ్చకపోతే నీ మనసులో అనబుద్ధి కాబోతా నోరు మూసుకొని కూర్చో దానికి కూడా తిట్టాలనా జనమేమనుకుంటారు అనే సోయాన్ని ఉండద్దా ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం ఒత్తి నిలువయిస్తే దాన్ని కూడా తిడతాడే మరి వాన్ని ఏమనాలి నీవు ఇచ్చిన ముఖం కాకపోయా నువ్వు తెచ్చిన ముఖం కాకపోయా ఇచ్చిన కేసీఆర్ను తిడితే జనం ఏమనుకోవాలి మిమ్మల్ని కొద్దిగా నా సోయి ఉండద్దా కొద్దిగా నా ఆలోచించద్దా అంటే వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళకు వణుకు పుట్టుకున్నది అయిపోయిందిరా మా పని అయిపోయింది ఏమన్నా పది ఇరవై సీట్లు వస్తాయి అనుకుంటే ఈంత పాలమూరు పోస్తే ఆయనంత దక్షిణ తెలంగాణలో కూడా ఓట్లు పడేయని భయం పట్టుకున్నది వాళ్ళకి బట్ ఏది ఏమైనా కార్యకర్తలు మా సతీష్ అన్న చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఒక్క ఆటో పెట్టలే కనీసం ఇవాళ అన్నం పెట్టలే ఒక్క రూపాయి ఇయ్యలే టెలికాన్ఫరెన్స్ పెట్టి కార్యకర్తల మీటింగ్ ఉంది రండి అంటే ఇన్ని వేల మంది ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా ఉన్నది కార్యకర్తల మీటింగ్ లెక్క లేదు కార్యకర్తల మీటింగ్ అంటే వెయ్యో రెండు వేలో ఉండాలి కానీ ఇలా పది వేల మంది మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యులే వచ్చిందంటే మా సతీష్ అన్న అగో పద్దెనిమిది వేలట నేను పదివేలే అనుకుంటున్నాను పద్దెనిమిది వేల కుర్చీలు వేపించిందట సతీష్ అన్న అంటే ఇంతమంది వచ్చిందంటే మీ ఇళ్ళలో ఓట్లే చాలు ఇంటూ నాలుగైతే డెబ్బై రెండు వేలు అయిపోయాయి ఇంకెక్కడి అయిపోయాయి సతీష్ అన్న గెలుపు ఖాయం ఎవడు ఆపలేడు ఎవడేం చేసినా సతీష్ అన్న గెలుపు ఖాయం సో మీ ఇంటి ముందు అభివృద్ధి కంటి ముందు అభ్యర్థి అరే పెద్దమ్మ పండుగ ఉందంటే వస్తాడు ఎల్లమ్మ పండుగ ఉందంటే వస్తాడు శివరాత్రి ఉన్నదంటే వస్తాడు రాందేదని ఉన్నాదే ఆయన ఎంత అమాయకుడు ఎక్కడ పిలిచినా వస్తనే ఉంటాడు ఏ ఊరికి పిలిచినా వస్తాడు పోషమ్మ పండుగ ఉంది బొడ్రాయి పండుగ ఉన్నది మా ఊళ్ళే అంటే కూడా వస్తూనే ఉంటాడు మీ ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు అలాంటి మంచి మనిషిని మనం గెలిపించుకొని మళ్ళీ మన హుస్నాబాదును అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోదామని మనవి చేస్తూ త్వరలోనే కేసీఆర్ని దోల్కచ్చుకొని గౌరవేల్లి ప్రాజెక్టును కూడా ప్రారంభం చేసుకుందాం